Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan kotta slogan vikatistundemo. Jana sainikulaku power star abhimanulaku Pawan kante pedda hero lerani feeling. Okavela unnapatiki Pawan craze mundu valanta chinnolani vari abhiprayam. పైగా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన ఎవరైనా వారు పవన్ ఫ్యాన్ అని చెప్పుకోవాలని తాపత్రయం. ఇలా పవన్ ఫ్యాన్స్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు అనేది కూడా వాస్తవమే. ఈ సమయంలో పవన్ కొత్త స్లోగన్ అందుకున్నారు. ఫలితంగా తన ఫ్యాన్స్ని హట్ చేశారు. అవును, వచ్చే ఎన్నికలలో ఎలాగైనా ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని ఆశపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు తన ఫ్యాన్స్ తన కులం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారని కామెంట్లు వచ్చాయి. అది మాత్రం సరిపోదని భావించారు. తన ఫ్యాన్స్ వల్ల అవ్వదని గ్రహించారో తెలియదు, కానీ వారితో పాటు కొత్తగా ఇతర హీరోల అభిమానులను దువ్వడం మొదలుపెట్టారు. వారాహి యాత్రలో భాగంగా కోనసీమలో పర్యటిస్తున్న పవర్ స్టార్ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకంటే ప్రభాస్, మహేష్ చాలా పెద్ద హీరోలు అని అన్నారు. వీళ్లతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోలని అన్నారు. తనకంటే వాళ్ల రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువేనని, వాళ్ళు తనకంటే చాలా పెద్ద స్టార్లని చెప్పుకోవడానికి తనకేమాత్రం అభ్యంతరం లేదని, ఉన్న విషయమే తాను చెబుతున్నానని పవన్ స్పష్టం చేశారు. అయితే రాజకీయాలలో మాత్రం వాళ్ళందరికంటే తనకే ఎక్కువ అవగాహన ఉందని, ఈ క్రమంలోనే రాష్ట్ర అభివృద్ధి కోసం వారంతా కలిసి రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఫలితంగా అందరి హీరోల అభిమానులు తనకే ఓటేయాలని పరోక్షంగా కోరారు. అది అసలు పాయింట్. అయితే ఈ విషయాలపై ఇతర హీరోల అభిమానులు కూడా అదే రీతిలో రియాక్ట్ అవుతున్నారు. ఆన్లైన్ వేదికగా స్పందిస్తున్న ఇతర హీరోల ఫ్యాన్స్ ముందుగా పవన్ తన అభిమానులతో ఓటు వేయించుకోవాలని సూచిస్తున్నారు. ఆయనకు తన అభిమానులే ఓట్లు వేయడం లేదన్న మాట పవనే స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో తమ అభిమానులను కంట్రోల్లో పెట్టుకోవాలని, ఇతర హీరోలపై ట్రోలింగ్లు చేయడం ఆపించాలని పవన్ కళ్యాణ్కు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్ పరంగా చూసుకుంటే పవన్ ఫ్యాన్స్కి పూర్తి క్రమశిక్షణ తక్కువని, అందులో పవన్ పాత్ర కూడా పరోక్షంగా ఉందని ఇండస్ట్రీలో ఒక అపవాదు ఉంది. దానికి బలం చేకూరుస్తూనే పవన్ ఫ్యాన్స్ కూడా ఆడియో ఫంక్షన్స్ వేదికగా రచరచ చేస్తూ ఉంటారు. ఆఖరికి ఇతర హీరోల ఆడియో ఫంక్షన్స్లో కూడా దూరి స్టేజ్పై ఉన్న హీరోలను పవన్ పేరు చెప్పమని డిమాండ్ చేస్తూ ఉంటారు. దీనిపై కొంతమంది హీరోలు నేను చెప్పను బ్రదర్ అని కూడా ముఖం మీదే అనేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఓట్ల కోసం పవన్ ఈ స్థాయిలో ఇతర స్టార్స్ ఫ్యాన్స్ని రిక్వెస్టులు చేసుకోవడంపై భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అందరికీ నమ్మకం కలిగించేలా ఎవరి పల్లకి మోయకుండా నిఖార్సుగా నడుచుకుంటే పవన్ ఎవరిని రిక్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదని, వారే గ్రహించి ఓట్లు వేస్తారని అంటున్నారు. అలా కాని పక్షంలో పోటుకో మాట ఊరుకో పాట పాడుతూ ఉంటే సొంత ఫ్యాన్స్ కూడా ఓటు వేయాలని 2019లో జరిగిన విషయాన్ని ఒకసారి స్ఫురణకు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.